దేశంలో అత్యంత పొడవైన రోడ్డు రైలు బ్రిడ్జ్. అస్సాంలోని డిబ్రూఘర్ సమీపంలో ఉన్న బోగిబీల్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై 4.9 కిలోమీటర్ల పొడవైన రోడ్డు రైలు వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జి వల్ల అస్సాంలోని టిన్సుకియా నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని సహర్లగన్ మధ్య ప్రయాణం దాదాపు 10 గంటలు తగ్గనుంది. వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని జాతికి అంకితం చేశారు మోదీ. తెలంగాణలో పోషక అభియాన్. తెలంగాణలో పోషకాహార లోపంతో పుట్టే శిశువుల సంఖ్య ఇటీవల పెరుగుతుండటంతో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యను తగ్గించేందుకు పోషక అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని 2019 జనవరి 1 నుండి వరంగల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తారు. వాజ్పేయి ముఖ చిత్రంతో 100 రూపాయల నాణ్యం. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సంస్కరణార్థం కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణ్యంను రూపొందించింది. వాజ్పేయి 94వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో ఈ నాణాన్ని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిలిచారు. ఆసియాలో 128 మంది అత్యంత సంపన్నులతో రూపొందించిన జాబితాను బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి 2018 డిసెంబర్ 24వ తేదీన విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం 43.2 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో, 35 బిలియన్ డాలర్లతో చైనాకు చెందిన ఈ కామర్స్ సంస్థ ఆలీబాబా గ్రూప్ చీఫ్ జాక్మా 2వ స్థానంలో ఉన్నాడు. ఆఫ్రికా దేశం బురుండి నూతన రాజకీయ రాజధాని. ఆఫ్రికా దేశం బురుండి గిటెగా నగరాన్ని తన నూతన రాజకీయ రాజధానిగా 2018 డిసెంబర్ నెలలో ప్రకటించింది. ఇప్పటి వరకు రాజధానిగా కొనసాగిన బుజుంబురా ఇక నుండి దేశ ఆర్థిక రాజధానిగా కొనసాగుతుందని దేశాధ్యక్షుడు ఎన్కురు జెజా ప్రకటించారు. ఈ దేశానికి 1962 సంవత్సరంలో వలస పాలన నుండి స్వాతంత్రం లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభం. ఉమ్మడి హైకోర్టును ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య 2గా విభజిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. 2019 జనవరి 1 నుండి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఇందులో స్పష్టం చేశారు. ఉమ్మడి హైకోర్టుకు మంజూరు చేసిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 61, అందులో ఏపీకి 37, తెలంగాణకు 24 మందిని విభజించారు. అయితే ప్రస్తుతం 27 మంది ఉండటం వలన ఏపీకి 14, తెలంగాణకు 10 మంది సిట్టింగ్ జడ్జీల కేటాయింపు జరిగింది. మంజు మెహతాకు తాన్సేన్ సమ్మాన్. ప్రముఖ సంగీత విద్వాంసురాలు మంజు మెహతాకు ప్రతిష్టాత్మక తాన్సేన్ సమ్మాన్ అవార్డు లభించింది. 2018 సంవత్సరానికి గాను పురస్కారాన్ని మంజు మెహతాకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అందజేశారు. ప్రతి సంవత్సరం తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. భీమల్ జలాన్ కమిటీ. రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న మిగులు నిధులపై నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటైన నిపుణుల కమిటీకి ఆర్బీఐ మాజీ గవర్నర్ భీమల్ జలాన్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో 6 సభ్యులు ఉంటారు. రాకేష్ మోహన్ వైస్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్. వైద్య ఆరోగ్య సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గాను పల్సస్ సీఈఓ ఎండీ డాక్టర్ గేదెల శ్రీనుబాబుకి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డును ప్రదానం చేశారు. మహమ్మద్ రఫీ అవార్డు. సంగీతానికి సంబంధించి మహమ్మద్ రఫీ అవార్డును లక్ష్మీకాంత్ శాంతారాం కుడల్కర్ మరియు ఉషా తిమూతికి లభించింది. ఈ అవార్డుతో పాటు 100,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. రష్యా S-400 క్షిపణి. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను చైనా విజయవంతంగా పరీక్షించింది. ఇది దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో సెకనుకు 3 కిలోమీటర్ల సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తున్న సిమ్యులేటెడ్ బాలిస్టిక్ టార్గెట్ అయినటువంటి క్షిపణిని విజయవంతంగా ఛేదించిందని రష్యా తెలియజేసింది.